సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చిన్నకంచెర్ల శివారులో పెద్ద ఎత్తున కోడిపందాల స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో సహా పలువురు వీఐపీలు బెట్టింగ్ లో ఉండడం పెను సంచలనం సృష్టించింది. నగర శివారులోని పటాన్చెరువు నియోజకవర్గం చిన్నకంచెర్లలోని మామిడి తోట కేంద్రంగా లక్షల్లో బెట్టింగ్లు కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పటాన్చెరు పోలీసులు పెదకంచెర్లలోని రమేష్ కు చెందిన ఫామ్ హౌస్ లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దీంతో ఫామ్ హౌస్ లో జరుగుతున్న పందెం రాయుళ్ల భాగవతం బట్టబయలైంది. కోడిపందాల బెట్టింగ్ మాఫియాలో ప్రధానంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు, బర్లాస్టిను, కాంట్రాక్టర్లు సతీష్లు ఉన్నారు. కాగా పోలీసులు కన్నుగప్పి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు, బర్లాస్టిను, కాంట్రాక్టర్ అక్కినేని సతీష్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు 21 మందిపై బెట్టింగ్ రాయళ్లను అదుపులోకి తీసుకున్నారు. 13,12,140 రూపాయల నగదుతో పాటు 26 వాహనాలు, 31 పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న చింతమనేని కృష్ణంరాజుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మాకు 5 గంటల ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఈ చిన్న కంజల్ర విలేజ్లో ఒక సర్వే నెంబర్ 250లో ఒక మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు ఆడిస్తున్నారని తెలిసింది. దానిలో మా టీము ఇన్స్పెక్టర్ పటాన్చెరువు గారు, నేను అమీన్పూర్ ఇన్స్పెక్టర్ అండ్ మా అడిషనల్ ఇన్స్పెక్టర్ అందరం కూడా టీంతో వచ్చాము. ఇక్కడికి వచ్చేవరకు దాదాపు ఒక 60-70 మంది ఇక్కడ ఆడుతున్నారు. మేము ఇమ్మీడియట్లీ వాళ్ళను క్యాచ్ చేసే వరకు మేము మాకు ఒక 21 మంది దొరికారు. అందులో మెయిన్గా ఆర్గనైజర్ ఎవరంటే ఈయన చింతమనేని ప్రభాకర్. ఈయన ఎక్స్ఎంఎల్ ఆఫ్ దెందులూరు ఏలూరు డిస్టిక్ అండ్ కృష్ణంరాజు, అక్కినేని సతీష్ అండ్ బర్లా శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఆర్గనైజర్ ఉండి వీళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పిండ్రు. మేము ప్రస్తుతానికి ఒక కస్టడీలో మాకు అక్కినేని సతీష్ అండ్ బర్లా శ్రీను మరియు ఇంకొక 19 మంది దాకా మా కస్టడీలో ఉన్నారు. ఇక్కడ 26 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అమౌంట్ వచ్చి 13,12,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఒక 27 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. లైవ్ బర్డ్స్ ఒక 30 ఒకటి సీజ్ చేయడం జరిగింది. చనిపోయిన ఒక 4 సీజ్ చేయడం జరిగింది. కత్తులు అంటే కోడి పందాలకి యూజ్ చేసే కత్తులు ఒక 30 కత్తులు కూడా సీజ్ చేయడం జరిగింది. దీనిపై లోతుగా విచారించి ఈయన ఇప్పుడు ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నాడో ఆయన ఎక్స్ఎంఎల్ ఆఫ్ దెందులూరు, ఆయన గురించి ఒక 3 టీంలు ఫామ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఆయన ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తాం. కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేస్తాం. మిగతా వాళ్ళు ఎవరైతే రెస్పాన్స్ ఉన్నారో, ఈ 26 కాలరకు రెస్పాన్స్లు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరీ చేస్తాం. ఇట్లాంటిది ఎట్టి పరిస్థితుల్లో సహించము. ఎందుకంటే ఇలా విన పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మేము వెనుకాడమని